నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ బండి సంజయ్ ధర్మదీక్ష భగ్నం అరెస్ట్ అవినీతిపై పోరాటంతోనే యాత్రకు ఆటంకాలని ఫైర్ ఎమ్మెల్సీ కవితకు మంత్రులు టిఆర్ఎస్ నేతల సంఘీభావం ఆరోపణలపై పరువు నష్టం దామం వేసిన కవిత సంగారెడ్డి జిల్లాలో జాతీయ జెండాకు అవమానం స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ముగియటంతో జెండాలను పనికిరాని వస్తువుల్లో పడేసిన అధికారులు జిల్లాల వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ ఇంకా దళితులపై వివక్ష కొనసాగుతుందన్న నేతలు తమను రెచ్చగొట్టదని తమకు వేలాది మంది సైన్యం ఉన్నారని బీజేపీ నేతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించి దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్సీ కవితను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు బీజేపీ నేతలు కవిత ఇంటికి వచ్చారని తామంతా ఇక్కడే ఉన్నామన్నారు బీజేపీ నేతలు జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా రావటం సిగ్గుచేటన్నారు మీ ఇళ్ల మీదకి రావాలంటే పెద్ద విషయం కాదని టీఆర్ఎస్ సైన్యం బీజేపీ లీడర్స్ ను ప్రశ్నించారు అసలు ముట్టడికి కారణమేంటో ఆ అంశంపై అవగాహన ఉందా అని తలసాని నిలదీశారు ఎవరో ఒక ఎంపీ మాట్లాడిన మాటలు ఫాల్స్ ఎలిగేషన్ ను పట్టుకుని బాధ్యత గల వ్యక్తి ఇంటికి రావటం సమంజసం కాదన్నారు సంఘీభావం చెప్పడానికి వచ్చిన తమ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్లామని అంటున్నారని కానీ వారిని వారించామన్నారు ఏదన్నా అంశం ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీలుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్లో చెప్పొచ్చు లేదంటే ధర్నా చేసేటువంటి ప్రాంతాల్లో ధర్నా చేయొచ్చు అంటే ఇళ్ల మీదకి రావడం భౌతికంగా దాడులు చేయాలనేటువంటి ప్రయత్నాలు చేయడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ అనుకుంటే బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కావాలని బీజేపీ రాద్ధాంతం చేస్తోందన్నారు బీజేపీ నేతలపై ఈడీ సీబీఐ ఎందుకు తనిఖీలు చేయటం లేదని ప్రశ్నించారు బీజేపీలో చేరితే కేసులు కొట్టివేస్తున్నారని పేర్కొన్నారు ఈడీ మోదీ జేబు సంస్థల మారిందని విమర్శించారు దేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు అన్ని రాష్ట్రాల్లో వరుసపెట్టి వీరు ఈడీ రైడ్ చేయాలన్నా ఐటీ చేయాలన్నా సీబీఐ రైడ్ చేయాలన్నా గానీ ఒకటే ఒక కారణమై ఉంటుంది ఒకటి మోడీకి శత్రువు అయి ఉండాలి లేదంటే బీజేపీ పార్టీలో చేరడానికి ఇష్టం ఉండకపోవడం ఉంటుంది రెండే అంశాలు కాబట్టి ఇలా చాలా స్పష్టంగా ఒక మహిళను పట్టుకొని మహిళ తెలంగాణ సాంస్కృతిక పునర్జీవన నాయకురాలను పట్టుకొని మా బతుకమ్మ జోలికి వస్తే బిడ్డ మీ బతుకులు ఆగమైపోతాయి మీ బతుకులు ఆగం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంటే బీజేపీ యొక్క రౌడీజంతో ఎమ్మెల్సీ మహిళ అయిన మా కవితక్క ఇంటి మీద వాళ్ళే దాడి చేయడం బీజేపీ నాయకులే రావడం మరియు వారే మళ్ళా బంద్కు పిలిపివ్వడం అంటే దొంగే దొంగ అన్నట్టుగా వాళ్ళే వస్తారు వాళ్ళే దాడి చేస్తారు వాళ్ళే పుకారు లేపుతారు సోషల్ మీడియాలో ఏదైతే గొబెల్స్ ప్రచారం చేస్తారు అనుకున్నాం ఇప్పటిదాకా నిన్న వారి యొక్క ప్రెస్ మీట్లో నాలుగు నకిలీ పేపర్లు చూపించి దేశంలోనే ఒకే ఒక్కడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ ఇస్ ఎ ఫైటర్ అది ఫైటింగ్ చేసే కుటుంబం మా ముఖ్యమంత్రి గారి కుటుంబం అందరు కూడా 22 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు 14 ఏళ్ళు పూర్తిగా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కుటుంబం మా కల్వకుంట్ల కుటుంబం మా కేసీఆర్ గారి కుటుంబం అట్లాంటిది వాళ్ళు ఉట్టే రాలేదు అందరు కూడా దాదాపు 15 ఏళ్ళ పనిలో పైగా ఒక పార్టీలో పనిచేసిన వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి గారు నిన్న మొన్నటి సభలో ఈడీలకు బేడీలకు బెగ మేము బెడిసిపోము దమ్ముంటే రైడ్ చేసుకోవాలని చెప్పి నిన్న కూడా కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏమైనా ఆరోపణలు వస్తే కానీ ఖండించి మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం నిజంగా కూడా సిబిఐకి మా మీద రైడ్ చేయాలని ఉంటే ఈడీ గారు రావాలంటే ఐటీ వాళ్ళు రావాలంటే ప్లీజ్ వెల్కమ్ అని చెప్పి ఆమె చెప్పింది నా ఇల్లు తెరుచుకునే ఉంటుంది మీకు ఛాయ్ తాగిపించి పంపిస్తా అని చెప్పింది
కేంద్రాన్ని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తున్న నేత దేశంలో ఒకే ఒక్కరు ఉన్నారు సీఎం కేసీఆర్ అని, బీజేపీ మోసాలను అన్ని వేదికల్లోనూ ప్రశ్నిస్తున్నారని ప్రభుత్వ విభాగ సుమన్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రశ్నలకు మోదీ అమిషాలకు వణుకు పుడుతోందన్నారు. కేంద్రంలోని నడుస్తున్నది మోదీ ప్రభుత్వం కాదని, ఏడీ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని, కేసీఆర్ ఉద్యమ బెబ్బులి అని అన్నారు. కేసీఆర్ ను ఎదుకోలేక బీజేపీ ఎమ్మెల్సీ కవితపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాల మీద దేశ ప్రజానీకానికి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద చాలా సూటిగా స్పష్టంగా దేశ ప్రజానీకాన్ని జాగృతం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. అధిక ధరలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, దేశంలో పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగం కావచ్చు, పడిపోతున్నటువంటి రూపాయి మారకం విలువ డాలర్తోని దాని విషయం కావచ్చు, జీడిపి విషయం కావచ్చు, 12 లక్షల కోట్ల బకాయిలు కార్పొరేట్ పెద్దలకు నరేంద్ర మోడీ దోస్తులకు రద్దు చేసినటువంటి విషయం కావచ్చు, పబ్లిక్ రంగంలో ఉన్నటువంటి సంస్థల అమ్మకం, ఎల్ఐసి కావచ్చు, బిఎస్ఎన్ఎల్ తదితర సంస్థల అమ్మకం, తద్వారా వేలాది మంది ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీలు రోడ్ల మీద పోవడం, తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ఇటువంటి అనేక కుట్రలు, అనేక ఆరోపణలు కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన చాలామంది చేసిర్రు. సకల జిల్లా సమ్మె సందర్భంలో కానీ, ఉప ఎన్నికల్లో మేము పోటీలు చేస్తున్నటువంటి సందర్భంలో కానీ, సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు వివిధ పార్టీలతో మేము పొత్తులు పెట్టుకుంటున్నటువంటి సందర్భాల్లో కానీ ఇటువంటి చిల్లర మల్లర మకిలి వెకిలి ఆరోపణలు బొచ్చడి చేసిర్రు. అయినా వాటన్నిటినీ తట్టుకొని మొండిగా నిలబడి ఉక్కు సంకల్పంతో ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అదే స్ఫూర్తితో ఇవాళ భారతదేశాన్ని బాగు చేయాలి, దేశ ప్రజానీకాన్ని జాగృతం చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మరింత గట్టిగా తన వాయిస్ని బలంగా ఈ దేశంలో తాడిత పీడిత అణగారిన వర్గాల ప్రజానీకం తరపున, రైతులు కార్మికులు అన్ని వర్గాల తరపున చాలా బలంగా వినిపిస్తుంటే, దాన్ని సహించలేక తట్టుకోలేక జీర్ణించుకోలేక భారతీయ జనతా పార్టీ భయంతో కేసీఆర్ గారిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక కేసీఆర్ గారి కుటుంబంపై చిల్లర ఆరోపణలకు పాల్పడుతూ ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీగా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, తప్పుడు కేసులకు భయపడే పార్టీ టీఆర్ఎస్ కాదు. బీజేపీ వాళ్ళు ఎవరన్నా ప్రెస్ మీట్ చూస్తే గుర్తుపెట్టుకోర్రి, మీ అమిత్ షాకి నరేంద్ర మోడీకి చెప్పుకోరు, తెలంగాణ బీజేపీ నాయకులు ఎవరన్నా ఉంటే. తప్పుడు కేసులకు భయపడే పార్టీ టీఆర్ఎస్ కాదు, కాసులకు ఆశపడే పార్టీ టీఆర్ఎస్ అంతకన్నా కాదు. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాం. జయగామలో బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యకర్తల అరెస్ట్ కు నిరసనగా ఆయన ధర్మదీక్ష చేపట్టడానికి సిద్దమవగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేస్తుండగా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కాగా బీజేపీ కార్యకర్తల అరెస్టులపై దుమారం కొనసాగుతోంది. కవిత ఇంటి ముట్టడికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు పెడతామని బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపితే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ సహా కేంద్ర పెద్దలు బండి సంజయ్ కు ఫోన్ చేసి ఆరా తీశారు. బీజేపీ నేతలు మా జోలికి వస్తే రోడ్ల మీద తిరగనీయమని మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టిన ఘనత బీజేపీదేనని, బీజేపీ నేతలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే ముందు చెప్పిరండి అంటూ సూచించారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు విస్తున్నాయని, సీఎం కేసీఆర్ కు భయపడి అక్రమ కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. మహిళా నాయకురాలి ఇంటిపై దౌర్జన్యం చేయడం మంచి పద్ధతి కాదని సత్యవతి మండిపడ్డారు. నిరోధక శాఖను కావచ్చు చేతిలో పెట్టుకొని బీజేపీ కార్యకర్తలు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకురాల్ని అవినీతి చేసింది, అందులో ప్రమేయం ఉందని చెప్పి మాట్లాడడం, ఇది హేయమైన చర్య. దీన్ని సభ్య సమాజం అందరూ కూడా తీవ్రంగా ఖండించాలని, మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, పేదవాడికి రావాల్సిన ఈ ఫలాలు సమానంగా రావట్లేవు అని ఉద్యమిస్తున్న తీరు చూసి కేసీఆర్ గారి వాగ్దాటికి భయపడి, కేసీఆర్ గారి దగ్గర ఉన్న లెక్కలకు భయపడి ఎప్పుడో అప్పుడు మా మెడలు వంచుతాడు అని భావించిన బీజేపీ అక్రమంగా మరి కేసీఆర్ గారి కుటుంబాన్ని, మరి కుటుంబ సభ్యులను వారి మీద అక్రమంగా కేసులు పెట్టాలని, మరి ప్రజల్లో ఒక భయాందోళన తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మీలాంటి తాటాకు చప్పులకు భయపడి
విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది సమాజానికి అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హైస్కూల్లో స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్ చాలా చక్కగా ఉన్నాయని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయాలన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్ ను పరిశీలించారు. అనంతరం వచ్చిన అతిథులకు పాఠశాల కరెస్పాండెంట్ గోపు ఇన్నారెడ్డి మెమోటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ రమేష్, మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, తోగుట సీఏ కమలాకర్, కౌన్సిలర్లు వంటేరు గోపాల్రెడ్డి, అత్తెల్లి శ్రీనివాస్, మామిడి విద్యారాణి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భం ఇది ఇండిపెండెన్స్ సంబంధించింది కాబట్టి ఈ కార్యక్రమం చేసినప్పుడు ప్రతి ఐటమ్ మీద దాని గురించి మినిమం కొంత అవగాహన ఉండే రీతిగా ఇంకొక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజులలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలంటే ఇక్కడ 100. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో 11 కోట్ల లిఖితామృత శ్రీరామ నామాలతో అద్దాల మందిరం వద్ద సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీరామ స్మరణ చేస్తే ఆనందం లభిస్తుందని, ఆ నామంలో ఉన్న మంత్రశక్తి మనలోని దుఃఖాన్ని సమూలంగా నాశనం చేస్తుందన్నారు. ప్రతిరోజు రామనామాన్ని లిఖించడానికి కొంత సమయాన్ని కేటాయించుకోవాలన్నారు. రామనామ స్మరణతో ప్రాంగణం మారుమోగిపోయింది. అద్దాల మందిరాన్ని సందర్శించి రామకోటి పుస్తకాన్ని ఉచితంగా పొందాలన్నారు. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల సెయింట్ పీటర్ స్కూల్లో ఏర్పాటు చేసిన 75వ భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జనగణమనతో పాటు నాటక ప్రదర్శన, డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. అనంతరం టీచర్స్ కు, పీటలకు, యాజమాన్యానికి, పిల్లలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ జీవిత హమాస్. కరెస్పాండెంట్ సెయిలియర్ మాట్లాడుతూ పాఠశాల స్థాపించి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని మంచి విద్యను అందించడమే కాకుండా అన్ని రంగాల్లో ముందుంటున్నామని ఆయన తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రంలో 3వ తరగతి చదువుతున్న దళిత చిన్నారి ఇంద్ర కుమార్ మోఘ్యాల్ నీళ్లకుండ తాకిన నేపథ్యంలో ఉపాధ్యాయుడు కొట్టి చంపడం అమానుషమని, అందుకు నిరసనగా ఎంఆర్పీఎస్ రాష్ట శాఖ పిలుపు మేరకు విద్యాసంస్థల బంద్కు నిజాంపేట మండల కేంద్రంలో విద్యాసంస్థల బంద్ను దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు సుధాకర్ మాట్లాడుతూ మానవుడు రాకెట్పై అంతరిక్షం వెళ్తున్నా కూడా దేశంలో దళితులపై ఇంకా వివక్ష కొనసాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారిని కొట్టించప్పిన ఉపాధ్యాయుని వెంటనే శిక్షించాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని చూడాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కుమ్మట నర్సింహులు, బండారి ఎల్లేష్, గురుకుల భూమయ్య, బెల్ల సిద్ధరాములు, బండారి రాజు, ఇంద్రసేన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈరోజు 23 నాడు విద్యా సంస్థలన్నీ బంద్ పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ తరపు ఎంఆర్పీఎస్ మందకృష్ణ పిలుపు మేరకు ఈరోజు బంద్ పిలుపు ఇచ్చారు. ఈ అందరూ దళితులందరూ కలిసి కూడా ఈ విజయప్రదం చేయాలని ఒక ఇంద్రా మేఘవాల్ అనే స్టూడెంట్ని, ఒక టీచర్ మంచినీళ్ళు తాగుతుండగా నువ్వు ఒక దళితునివి, నువ్వు అందరి దాకా నీళ్ళు ఏ విధంగా ముక్కున్నావు అనే ఒక క్లాస్ పీలించుకొని ఒక టీచర్ తను ఇప్పుడు మీరు వీళ్ళు తాగద్దనే ఉద్దేశంతో కొట్టి ఆ దెబ్బలకు చనిపోయేంత వరకు కొట్టి చంపేసిండు కాబట్టి దాని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బీజేపీ శాఖ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు నేతలు. రామాయంపేటలోని మెదక్ చౌరస్తా వద్ద బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు శివరాం, పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని, తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రం మొత్తం అభివృద్ది చెందుతుందనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో మంది కృషి చేస్తారని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి 9 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఎలాంటి అభివృద్దికి నోచుకోవటం లేదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శివరాం, పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, మానేగల్ల వెంకట్, దయానంద్, కార్తిక్, నర్సింహులు, పోచమ్మల శ్రీనివాస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ పాలన కొనసాగిస్తూ తెలంగాణలో 9 ఏళ్లలో వీళ్ళు రాష్ట్ర ప్రజలకు సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదు. కేవలం వీళ్ళ కుటుంబం యొక్క పదవులు కాపాడుకోవడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి అవినీతి చేస్తూ పూర్తిగా ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఇంతవరకు కూడా రాష్ట్రాన్ని పూర్తిగా వెనుకకు తీసుకుపోయినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ మనం దేనికోసం తెచ్చుకున్నామో వాటిని తుంగలు దొక్కుతూ ఈ రోజున కల్వకుంట ఫ్యామిలీ మాత్రమే వాళ్ళు దోసుకోవడం దాసుకోవడం అనే విధంగా నడుస్తున్నారు. మీరు కూడా ఒక టీఆర్ఎస్ లీడర్లకు భావిస్తే మాత్రం బాగుండదు. దయచేసి మీరు ఇప్పుడైనా ఈ ప్రజాసమ్యకంగా ప్రజల్ని శాంతియుతంగా చేసే బాధ్యత ఈ పోలీసు వ్యవస్థ మీద ఉంది. దయచేసి మీరు రాజకీయ ప్రవేశం చేసి ఒక పార్టీకే. రాజస్థాన్ రాష్ట్రంలో 3వ తరగతి చదువుతున్న దళిత విద్యార్థిని ఇంద్రకుమార్ మొగల్ మంచినీరు త్రాగటానికి కుండను పట్టుకోవడంతో ఉపాధ్యాయుడు విద్యార్థిని చిత్కబాదడంతో ఆ చిన్నారి మృతి చెందింది. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రామాయంపేట మండల వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలను మూసివేయించారు. అనంతరం మెదక్ చౌరాస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఇంకా అంటరానితనం కొనసాగుతుందని అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బుర్ర అనిల్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యకులు మల్యాల కిషన్, స్వేరో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శాంతికుమార్, పాతూరి రాజు, విద్యార్థి నాయకులు రమేష్, నరేష్, జర్రిపోతుల అశోక్, పావుల దాసు, దమ్మంగల్ రత్నం, ఏకే రాజు, ఇక్బాల్, వంశీ, అరవింద్, రాఘవ తదితరులు పాల్గొన్నారు. మీకు ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అలాంటి శిశు మందిర్ స్కూళ్లను బేషరతుగా రద్దు చేయాలి. రద్దు చేసి ఆ స్కూల్ ప్లేస్ లో ప్రభుత్వ పాఠశాలలు నిర్మించాలని తెలియజేస్తున్నాం. నీ అగ్రకులాన్ని నిరూపించుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్. రాజస్థాన్లో జరిగిన సంఘటన ఏదైతుందో, యావత్ దేశంలో ఒక దళిత సమాజాన్ని ఒక అవమానపరచడం జరిగింది. ఇకపోతే రాష్ట్రపంగా ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కలుపుకొని అతిపెద్ద యుద్ధమే చేయవలసిందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఎగ్వాన్ అనే ఒక దళిత విద్యార్థిని పాఠశాలలో నీళ్లకుండా ముట్టిననే ఒక ఉద్దేశంతో చదువు చెప్పవలసిన ఉపాధ్యాయులు ఈరోజు ఏంటంటే రాజస్థాన్లో జరిగినటువంటి సంఘటన మీద అక్కడ చేసినటువంటి ఉపాధ్యాయుని శిక్షించాలి. దాన్ని మేము తీవ్రం ఖండిస్తున్నాం. అదే రాష్ట్రంలో 75వ భారత స్వతంత్ర వజ్రోత్సవాలు నిన్నటితో ఘనంగా ముగిశాయి. గత 15 రోజుల నుంచి వివిధ కార్యక్రమాల ద్వారా జాతీయ పతాకాన్ని గౌరవిస్తూ వచ్చిన అధికారులు ప్రస్తుతం వాటిని పనికిరాని వాటిలా మూలకు పడివేసిన ఘటన కంది మండల కేంద్రమైన కంది పంచాయతీ కార్యాలయంలో చోటు చేసుకుంది. కార్యాలయంలోకి వెళ్లే మెట్ల కింద జాతీయ పతాకాలు పడివుండటంతో ఆ విషయాన్ని గమనించిన మీటీవీ రిపోర్టర్ మేఘరాజ్ నాయక్ సంబంధిత పంచాయతీ ఈవో విద్యాధర్ గౌడ్ కు వివరణ కోరగా అయితే ఆయన పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. గత వారం రోజుల నుంచి తాను కార్యాలయానికి రాలేదని, తనకు ఆ విషయం తెలియదని దాటవేసే సమాధానమిచ్చారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎలా స్పందించారో వేచి చూడాల్సిందే. మీకే అశ్రద్ధ పెట్టింది కదా, మరి దీనిపైన మీరు ఒక జాతీయ పతాకాన్ని మీరు పోతే ఇంకేట గౌరవిస్తారు సార్? ఏ విధంగా గౌరవించగలుగుతారు? అంటే వారసాలు అయిపోయిన సంబంధం లేనట్టే కదా మీరు అనే
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కృష్ణయ్యగూడెం గ్రామ పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దొబ్బకొండ తాండా నుంచి సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్తుండగా జాతీయ రహదారిపై వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న టోపియా సునీత అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు కొండాపూర్ మండలం దొబ్బకుంట తాండాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. భారతదేశ ఔన్నత్యాన్ని చాటేలా 15 రోజుల పాటు వజ్రోత్సవాలు జరిగాయని చిన్నగన్పూర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సీతారాములు అన్నారు. కొల్చారం మండలంలోని చిన్నగన్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 75 సంవత్సరాల వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజు భారీ వర్షంతో విద్యార్థులకు నిలిచిపోయిన బహుమతుల పంపిణీ నేటి చేపట్టారు. ఈ సందర్భంగా విద్యా కమిటీ చైర్మన్ మంగళశంకర్ మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదల దేశభక్తి కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొబ్బిలి ఇందిరా ప్రియదర్శిని, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ గౌడ్, ఉపాధ్యాయులు సంగయ్య, సిద్ధలక్ష్మి, మహేష్, రుగమేష్, నాగరత్నం, పంచాయతీ కార్యదర్శి హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కారాలు. మనం ఈ 15 రోజులు అతి ఉత్సాహంగా ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ లో పాల్గొంటూ మనం భారతదేశంలో మనం ఘనంగా ఉన్నాము, మనం ముందు ముందు కూడా ఇట్లే ఉత్సాహంగా మేము ఉంటామని తెలియజేసి, ఏదైతే స్వతంత్రం వచ్చిందో మనకు ఎంతోమంది మహానుభావులు అసూలు భావించి బీజేపీ నాయకుల అక్రమ అరెస్టును నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నార్సింగి మండల కేంద్రంలో హైదరాబాద్ నాగ్పూర్ హైవేపై బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నర్సింగులు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేసి ఆందోళన విరమింపచేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై ఢిల్లీలో లిక్కర్ కేసులో వచ్చిన ఆరోపణలపై బీజేపీ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపడితే పోలీసులు అక్రమ కేసులు అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మణ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు హరిబాబు, నర్సింగిపట్నం అధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా కన్వీనర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవితపై ఢిల్లీలో లిక్కర్ స్కామ్ పైన ఏవైతే ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణలపై తెలంగాణ బీజేపీ కార్యకర్తలు నిన్నటి రోజున కవిత ఇంటి దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఆ భాజపా తరఫున మీకు తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలో ఏదైతే జరిగిందో కవిత మీద లిక్కర్ స్కామ్ మీద ఆరోపణలు వచ్చినాయి. శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తుంటే పోలీసులు అక్రమంగా విచ్చలవిడిగా గుంజుకుపోయి కొట్టి అక్రమ కేసులు వివిధ రకాలైన సెక్షన్ల కింద అక్రమ కేసులు పెట్టి ఇష్టమున్నట్టు కొట్టినారు. బీజేపీ నార్సింగి మండల కేంద్ర ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ కవిత గారు మీద లిక్కర్ స్కామ్ అనేది ఆరోపణలు చేసినటువంటి వల్ల బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు ఆమె నివాసం ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి తరుణంలో పోలీసులు వాళ్ళు వచ్చి, పోలీస్ శాఖ వారు వచ్చి అక్రమ అరెస్టులు చేయడము మరియు వాళ్ళని విపరీతంగా కొట్టడము, అరెస్టులు చేసి జైల్లో పంపించిన తర్వాత కూడా వారికి కనీసము నీటి సదుపాయము, అన్నం తినడానికి అన్నం లేకుండా, తాగడానికి నీరు లేకుండా చేసినటువంటి వారికి నిరసనగా మేము నర్సింహమండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. బీఎన్ఆర్కేఎస్ పోరాటంతోనే భవన నిర్మాణ రంగాల కార్మికులకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, కార్మిక ఐక్యత ఎంతో అవసరమని బీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు, శ్రమశక్తి అవార్డు గ్రహీత కమల్ల ఐలయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండల పరిధిలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలో కొండపోచమ్మ వద్ద ఫంక్షన్ హాల్లో బీఎన్ఆర్కేఎస్ 4వ జిల్లా మహాసభ జిల్లా అధ్యక్షులు నర్రా భిక్షపతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు, శ్రమశక్తి అవార్డు గ్రహీత కామల్ల ఐలయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణ రంగాల కార్మికుల హక్కుల సాధనకే కృషి చేస్తారని, ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన పలు హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట ప్రచార కార్యదర్శి మధు, రాష్ట కోశాధికారి యాదగిరి, జగదేపూర్ మండల అధ్యకులు ఆశయ్య, బీఎన్ఆర్కేఎస్ రాష్ట నాయకులు, జిల్లా నాయకులు, వివిధ మండలాల అధ్యకులు, వివిధ గ్రామాల కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అది
విఫలయ్యేలా నాలుగవ మాసభ నిర్వహించుకోవడం జరుగుతామన్నది. ప్రతి జిల్లాలో 2 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. భవన కార్మికుల ఐక్యత అన్నాం, కానీ మేస్త్రి ఐక్యత అనలేదు. అది మేస్త్రి అనేది ఒక కులానికి సంబంధించినటువంటిది, సగర కులానికి సంబంధించినటువంటి ఆ కులం కాబట్టి. కాబట్టి ఈ 1996 చట్టంలో ఉన్న అంశాలు అరుడు అయ్యారని నేను పేరు పేరున మరీ చెప్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఇన్సూరెన్స్ కార్డు పొంది ఉండాలి. ఇవాళ మన ఇంటి ముందర చెట్టు పెడితేనే చెట్టు పెట్టి ఊరుకుంటే ఆ చెట్టు నిలవదు, పనిచేయదు. కాబట్టి ఈ ఇంటి ముందర చెట్టు పెట్టి మనం నీళ్ళు ఎట్లా పోస్తున్నామో ఆ మన సంఘాలు కూడా అట్లా కాపాడుకుంటేనే ఇవాళ మనము ఈ స్థానంలో ఉండగలుగుతాం. 55 ఏళ్ళు అయిన వరకు 5,000 పెంచుకు వచ్చేదాకా మనం అన్నంతా ఉండి తోడు నీడగా ఉంటే ఈ జీవాలు ఎక్కడొచ్చినాయో ఈ జీవాలు వచ్చేదాకా అన్న కొట్లాడతానని నేను మనవి చేస్తున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బండి సంజయ్ ధర్మదీక్ష భగ్నం అరెస్ట్. అవినీతిపై పోరాటంతోనే యాత్రకు ఆటంకాలని ఫైర్. ఎమ్మెల్సీ కవితకు మంత్రులు, టీఆర్ఎస్ నేతల సంఘీభావం. ఆరోపణలపై పరువు నష్టం దావా వేసిన కవిత. సంగారెడ్డి జిల్లాలో జాతీయ జెండాకు అవమానం. స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ముగియటంతో జెండాలను పనికిరాని వస్తువుల్లో పడేసిన అధికారులు. జిల్లాల వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్. ఇంకా దళితులపై వివక్ష కొనసాగుతుందన్న నేతలు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.